దూరేపల్లిలో ఒక ప్రజాప్రతినిధి మా భార్య అయినా గ్రామ సభ అని చెప్పి వాళ్ళు భార్యని విలువకుండా మా భార్యని సర్పంచ్ కూడా చంద్రకళని విలువకుండా ప్రత్యేకంగా అడబెట్టి నా ప్రజల జనాభా ప్రతిపదికి అమౌంట్ని లెక్క పెడుతున్నాను. ఆయన దూరేపల్లికి ఇచ్చింది ఎందుకు కోడంగల్కి వెళ్ళి మూడు సంవత్సరాలు అవుతుంది. కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా, కొత్త పింఛన్ ఇచ్చిండా, మూడు దాచినకు పింఛన్ ఇచ్చిండా, దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా, కనీసం డబల్ బెడ్రూమ్ ఇచ్చిండా, పేదలకు ఏమేమి ఇచ్చినాని ఇట్లా మాట్లాడుతున్నావు. నా జనాభా ప్రతిపాదిక అమౌంట్ని లెక్క పెడుతున్నావు, ఆ లెక్క నాకు చేయనీ కదా. నేను పని చేయనిగా అభివృద్ధి పనులు చేస్తే ఉస్కాకు పట్టించి కేసులు పెట్టించి సీఐలకు ఎస్ఐలకు ఎంఓలకు చెప్పించి అలాంటి పని అని ఇప్పుడు నీకు దమ్ముండే ఒకటే చెప్తున్నా, నీకు సవాలు విసురుతున్నా. నాకు సీసీ రోజు వేయాలని అంటున్నావు కదా, నా 1 కోటి రూపాయలు నీవే తీసుకునేవి. నాకన్నా నీ ఉస్కా నాకు ఉస్కా పర్మిషన్ ఇస్తే ఒక నెలలో నీకు మొత్తం సీసీ రోజు లేకపోతే అమౌంట్ అడిగకపోతే నేను రాజీనామా చేసిపోతున్నా. నా భార్య తరపుకి వెళ్ళి మాట్లాడుతున్నా, ఖచ్చితంగా నేను సవాలు విసురుతున్నా. నీవు సీసీ రోడ్ ఎన్నిక నీ ఉస్కా పర్మిషన్ ఈ గవర్నమెంట్ పర్మిషన్ నేను వేస్తా, నేను చూస్తా, లేదా నీ వాళ్ళు వేసి పెట్టండి అని ఏదని మీ వల్ల ఇచ్చింది ఏంది. మీ ఎమ్మెల్యే కొడుకులు ఎమ్మెల్యే కదా, 3 సంవత్సరాలు అవుతుంది, ఏం చేసిన ఊరికి అభివృద్ధి? మా భూమి మాకు ఎన్నిక పట్టలేకపోతే మా పేద ప్రజలకు వాళ్ళ భూమి వాళ్ళకి రాలేదు. అలాంటి మంచి పనులు చేయమంటే చిచ్చు పెట్టినకే కొట్టడ పెట్టనికే ఆడపిల్లలకు నేర్పించి కేసులు పెట్టినకే తెలుసు, కానీ ఈ అభివృద్ధి పనులు గుర్తుకురావా? పక్కలో ఉంది అది ఏముంది కనిపిస్తా రోడ్డు మీద ఆ కరెంటు సబ్స్టేషన్, మరి ఆ పని చేయండి. ఆ పని చేయకుండా ఎవరో చేసిపోయిన కాంట్రాక్టర్లో పూజలు చేయడానికి వచ్చినావు, కానీ అవి తెలిపియండి మన ముందు. మరి ఆ భూమి దాతకు జాబ్ ఇప్పించి ఒక అటెండర్ పెట్టించి అది ఎరిపేయకుండా ఉపయోగపడే రైతులకు ఉపయోగ పని ఉంది కదా, ఆ పని చేయకుండా ఇది వాడిని తిన్నవా ఏరని లెక్క పెడుతున్నావు. మరి నీవు తిన్నది ఎరిగింది లెక్క ఎవరు పెట్టాలి? మరి అది ఎవరు అడగాలి? అది చూడండి, మీరు దయచేసి ఇప్పటికైనా 5 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నాయి, ఇప్పటికే మీ ప్రభుత్వం 7-8 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 2 ఏళ్ళు ఉంది. ఆ 2 ఏళ్ళలో ఏం పని చేసినా నాకు చూపెట్టలే. నీళ్ళు తాగుతాను మంచినీళ్ళు చెరువుకి వెళ్ళా, ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కెనల్ వాటర్ అని ఎవరున్నాయి? మరి ఈ కెనల్ వాటర్ 8 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి, మరి ఇప్పుడన్నా మాట్లాడండి. ఇప్పుడు అవి చెప్పండి అభివృద్ధి పనులు. ఈ జనాలతో కూడా ఒళ్ళు పెట్టిపించి మాది మాకు పంచాయతీ పెట్టియకు. దయచేసి ఎమ్మెల్యే గారు ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి. నా ఊరికి చేసే మంచి పనులని ఇంటికి పోయి కొట్టిపించడం అనేది ఆడపిల్లకి నేర్పి కేసు మర్చిపోండి. మంచి పనులు లేరండి మీరు. ఇప్పటికైనా గుడికి వస్తావా, బడికి వస్తావా, చర్చికి వస్తావా, మసీదుకి వస్తావా, సవాలు ఇస్తున్నా దా చర్చకు కూర్చున్నాం. నీవు నా మీద ఎంత అడగ చేసినావు, నీవు నీ మీద ఏం చేసినావు, నా పని ఎంతో నీ పని ఎంతో చూపెడతాను. అది మంచి పనులు కదా సహకరించగాని చెడు దానికి చేసినవా? నీ వ్యవహారం మొత్తం బయట పెట్టి ఇచ్చేస్తాను, నేను ఖండిస్తున్నాను. ఇంత నా చిన్న ఉపాధి ముగిస్తున్నాను.